हाय फ्रेंड्स वेलकम टू प्रियदर्शिनी फुड कोर्ट मनम चेयबोये रेसिपी चापल पुलुसु चाला अंटे चाला टेस्टी गा उंटुंदी चाला मंदी नॉन वेज प्रिपेर चेस्तू उंटारु कानी ई फिश मात्रम चेयाली अंटे कोंचेम भयपड़तारु पर्फेक्ट गा रादु अनी सो मीरु मेम चेप्पे टिप्स फालो अयिते पर्फेक्ट गा चाला सिंपल गा मीरु चापल पुलुसुनी प्रिपेर चेयगलुगुतारु సో టేస్ట్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మేము 1.5 kg వరకు తీసుకున్నామండి మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో ఫిష్ని తీసుకోండి సో ఈ ఫిష్ని ఇలా కట్ చేయించుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ టైం మేము క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసాము ఒకసారి मल्ली नेक्स्ट टाइम इंदुलो कोंचम पेरुगु एंड लेमन वेसी नीट्टिगा क्लीन चेसुकुन्नामु इदी ओक कप्पु मेमु एं चेसामंटे ओक आनियन अल्लमु वेल्लुल्लि वेसी इला पेस्ट चेसुकुन्नामु ई पेस्ट नी ओक कप्पु वेसुकुंटुन्नामु अल्लम वेल्लुल्लि आनियन पेस्ट ఒక ఆనియన్ ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి పొడవుగా సన్నగా ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి రాక్ salt యాడ్ చేసుకుంటున్నాము మేము ఇక్కడ తగినంత కారం నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు మనము స్పైసీనెస్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేసుకుంటున్నాము ఫిష్ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకి ఆ మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఈ ఫిష్ కి మనం వేసిన ఆయిల్ साल्ट मसाला अन्नी कूडा आ फिश की पट्टेलागा ओकसारी कलुपुकोवाली मी टेस्ट की तगिनट्टुगा चिंतपंडु तीसुकोनी दान्नि वाटर तो क्लीन चेसुकोनी वाटर लो नानपेट्टि दान्नि पुलुसु तीसुकोवाली మీ టేస్ట్ కి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి నేను ఇక్కడ పర్టిక్యులర్ గా క్వాంటిటీ ఏం మెన్షన్ చేయట్లేదు సో ఇలా పులుసు వేసుకోవాలి ఇలా మనం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇందులో మనం గరిట పెట్టి అలా కదిపించకూడదండి అలా చేస్తే ఈ ఫిష్ అంతా ఇలా చితికిపోతుంది सो इला मात्रमे कलुपुकोवाली कोत्तिमीर याड चेसुकुंदाम स्टव आन चेसुकोनी मनं मुंदुगा प्रिपेर चेसुकुन्न ई कर्रीनि उडिकिंचुकोवाली ఈ పచ్చి మిర్చి మనం ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ పచ్చి మిర్చికి salt కారం పులుపు అన్ని పట్టి ఈ ఫిష్ కర్రీలో చాలా చాలా బాగుంటాయి అందుకే మేము కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాము ఇలా కంప్లీట్ గా ఉడికించుకోవాలి ఈ పులుసంతా దగ్గర పడే వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఫస్ట్ లో స్టార్టింగ్ లో మనము హై లో పెట్టి ఫ్లేమ్ ని ఉడికించుకోవాలి తర్వాత కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు వెంటనే మనము మీడియం ఫ్లేమ్ కి సెట్ చేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తేనే ఈ ఫిష్ కి మనం వేసిన స్పైసెస్ salt ఈ కారం అవన్నీ కూడా పట్టి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఫ్లేమ్ ని హై లో పెట్టి మాత్రం ఉడికించకండి మీడియం లో పెట్టి మాత్రమే నిదానంగా ఉడికించుకోండి
పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది మరీ ఇగిరిపోకూడదండి అలానే మరీ పులుసుగా ఉండకూడదు ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి రావాలి సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం చూసారు కదండి వేడివేడిగా మన చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో ఇది ఒక 6-7 అవర్స్ తర్వాత మనం తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది వేడివేడి రైస్ లోకి ఈ చేపల పులుసు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ లో చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇందులో మనం ఎక్కడా కూడా స్పైసెస్ అనేవి ఏమీ యాడ్ చేసుకోలేదు ఇది పాత కాలంలో మన అమ్మమ్మల టైం లో చేసే ప్రాసెస్ లో మేము చేసాము చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి।